దేశంలో జనగణనలో బీసీ జనగణన చేయాలని మద్దూరు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు కె విజయలక్ష్మి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. బీసీ జనగణన చేయాలని బీసీ సేన ఆధ్వర్యంలో మద్దూరు మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు కావస్తున్న బీసీలకు నేటికి కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరం అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంక్గానే వాడుకుంటున్నాయని వారి అభివృద్ధి కోసం ఏనాడు కృషి చేయలేదని ఆమె మండిపడ్డారు. మరి మన మద్దూరు మండల ఎంపీగా గతంలో జెడ్పీటీసీగా ప్రస్తుతం ఎంపీగా పనిచేస్తున్నారు విజయలక్ష్మి మేడం గారు. మరి వారికి మన బీసీ బంధువులు ఎంతమంది ఒకే దగ్గరికి కూర్చున్న వచ్చినందుకు ముందుగా వారికి చిరు సన్మానం చేయాలని శ్రీవాసంగానే కోరుతున్నాను. ఈ స్థానిక ప్రభుత్వాన్ని గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది చాలా అవసరం. ఇవి స్థానిక సంస్థలు కావు, దేశానికి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వము, గ్రామానికి గ్రామ పంచాయతీ స్థానిక ప్రభుత్వం. దీనికి రాజ్యాంగ పద్ధతి ఉంది. అంటే ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఖచ్చితంగా ఎన్నికలు జరపాలి. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు డాక్టర్ కన్నోజు వెంకటేశ్వరుడు. నేను ఉత్తీర్ణ బిహెచ్ఎంఎస్ డాక్టర్ కోడంగల్ కొనసాగుతా ఉన్నాను. బహుజనుల కోసం అంటే బీసీలకు సత్యధికంగా బీసీల కోసం ఒక తపన, ఎందుకంటే మనము త్యాగాలు చేసిన భోగాలను నడుస్తుంది కాబట్టి మన హక్కుల కోసం మన యొక్క చరిత్ర ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, ఏం సాధించాలి అనే ఉద్దేశంతో మనం ఏం కోల్పోయినామో మన భవిష్యత్తులకు ఏమి ఇవ్వాలి అనే ఉద్దేశం ఈ రౌండ్ టేబుల్ సమస్య మన యొక్క హక్కుల గురించి కొట్లాడడం కోసమే పెట్టుకున్నాం కాబట్టి ఫర్దర్ మనీ కంటిన్యూ చేద్దాం సార్. థ్యాంక్ యూ. బీసీ బంధువులకు అందరికీ నమస్కారం. గతంలో నేను బీసీ సంఘం మండల అధ్యక్షులుగా పనిచేసిన ప్రజలకు ఇప్పుడు మీనరీ న్యూస్ రిపోర్టర్గా బాధ్యతలు చేపడుతున్నాను. నా పేరు సుమన్ కోల్ మద్దూర్ లోకల్. నేను మద్దూర్ మండలం ఎంపీ మాట్లాడుతున్నాను.